చిన్నదాని వైనా నన్ను అర్థం చేసుకొని ఓదార్చడానికి వచ్చావు. బాధపడద్దు అంటే ఏం చేయను? జరిగిందంతా చూసావు కదా, మీ అన్నయ్య అక్కయ్య నన్ను ఎంతెంత మాట్లాడినారు. నేను అలాంటి దాన్ని కాదమ్మా స్వాతి. నాకు తెలుసు అదిన, నువ్వెంత మంచిదానివో. మా ఇంటికి వచ్చినప్పుడే నేను తెలుసుకున్నాను ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. దీప్తికి ఎవరో కావాలనే నా మీద లేనిపోనివి కల్పించి నూరిపోశారు. అవును అదిన, నాకు అలాగే అనిపిస్తుంది. ప్రపంచం మొత్తం తప్పు పట్టినా నేను ఫీల్ అవ్వను, అసలు నేను లెక్కే చేయను. కానీ మీ అన్నయ్య తప్పుగా అనుకుంటే నేను భరించలేను, బాధపడకుండా ఉండలేను. అన్నయ్య ఆవేశంలో ఉన్నాడు, అందుకే అలా అనుకోవచ్చు. కానీ తనే తర్వాత అర్థం చేసుకుంటాడు. ఏమర్థం చేసుకుంటారో ఏమో, నాకు మాత్రం తలెత్తి వారి ముఖంలోకి చూడాలంటేనే భయంగా ఉంది. నువ్వే తప్పు చేయలేదు, చేయవు కూడా. భయపడి నింద నిజం అనుకునేలా చేయకూడదునా? వారు అసహించుకుంటున్నారు. కోపం తగ్గాక తప్పకుండా పలకరిస్తాడు. ఎలా తగ్గుతుంది? నా తప్పేమీ లేదని వారికి ఎలా తెలుస్తుంది? అబద్ధాన్ని బలంగా నమ్మారనిపిస్తుంది. అబద్ధం అంటూనే ఎందుకు భయపడ్డా? నిజం తప్పకుండా బయటపడి తీరుతుంది, అపార్థాలు తొలగిపోతాయి. కాస్త ధైర్యంగా ఉండొదునా? అసలేను ఒట్టి మనిషివి కూడా కాదు, ఇలా బాధపడితే ఎలా? ఈ టైంలో బాధపడ్డా నీ ఆరోగ్యానికి, నీ కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు. ప్లీజ్ అదిన, నా మాట విను, బాధపడకు. వారి భార్య స్థానం దక్కిందని సంతోషించాను. వారికి వారసుని అందించబోతున్నానని మురిసిపోవడమే తప్ప మరొకరి కాపురాల్లో చిచ్చుపెట్టే ఆలోచన ఎన్నడూ చేయలేదు. అసలు అలాంటి బుద్ధే నాకు లేదు. ఆదిత్య గారి వంశం బాగుండాలి, వారి కుటుంబం, అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు అందరి క్షేమం కోరే తత్వం నాది. కళలు కూడా ఎవరికి ద్రోహం తలపెట్టలేను. అలాంటిది ఇవాళ ఇంత నింద భరించలేకపోతున్నాను. నింద ఎల్లకాలం నిలవదు, ఖచ్చితంగా తొలగిపోతుంది. బాధ దిగమింగుకుంటే కడుపు నిండదు. నీ కడుపులో ఉన్న పసి ప్రాణం ఆకలికి తల్లడిల్లిపోతుంది. కాస్త అన్నం తిందువు గాని రావదునా? అన్నమా వద్దమ్మా, ఆకలి కావడం లేదు. అలా అనకొద్దునా, కడుపు మార్చుకోకు. కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా కాస్త తినాలి. సహించదు, బాధ గుండె కట్టం పడుతుంది, వేదన వెనక్కి నెట్టేస్తుంది. నన్ను బలవంత పెట్టొద్దమ్మా. అలా అంటే ఎలా వదినా? ఇప్పుడు మరో మాట మాట్లాడలేను, ఏమీ ఆలోచించలేను. నన్ను ఇలా ఒంటరిగా ఉండనివ్వమ్మా. వదినా స్వాతి, నా గురించి నువ్వు బాధపడద్దు. కాస్త ఊపిరి పోసావు, తేరుకునేలా ధైర్యం చెప్పావు, చాలు. తినవా? కాదన్నానని బాధపడొద్దమ్మా, వదిలే వెళ్ళు. అన్నయ్య వదిన ఎక్కడికో వెళ్ళిపోతుంది. వెళ్తే వెళ్ళిందిలే, వెళ్ళని. మనకేంటి, ఎవరిని బెదిరిస్తుంది? అది కాదన్నయ్య. విసిగించుకో.
ప్రకాష్ గారు, నాకు భయంగా ఉందండి. దేనికండి? వదిన చాలా సీరియస్గా ఎవరితోనూ ఏం మాట్లాడకుండా అన్నయ్యతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. జరిగిన దానికి బాధపడి అన్నయ్య కొట్టాడని అవమానంగా భావించి ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళలేదు కదా. చచా, ధరణి మేడం మీరు అనుకునేంత పిరికి వాళ్ళేం కాదు. అంతా అబద్ధం. ఎవరో కావాలనే వారి మీద అలా నిందపడేలా చేశారు. ఎలా అయినా ధరణి మేడం తన నిజాయితీ నిరూపించుకుంటారు, నిర్దోషిగా నిలబడతారు. నాకు నమ్మకం ఉంది. వదిన చాలా మంచిది, అలాంటి పనులు చేయదని నాకు నమ్మకం. కానీ ఎక్కడికెళ్ళిందో ఎందుకెళ్ళిందో తెలియడం లేదు. పుట్టింటికి ఏమైనా వెళ్ళిపోయిందా? మళ్ళీ తిరిగి రాదా? అలా వెళ్ళరు. ఆ ఆలోచనతో వెళ్తే ఈ ఇంటి గడప అస్సలు తొక్కరు. వారు చాలా ఆత్మాభిమానం కల మనసే. ఎంత మంచితనం ఉందో అంతే పట్టుదల ఉంది. చేతనైతే సాయం చేసే మనిషే గాని ద్రోహం చేసేవారు కాదు. దీప్తి గారి విషయంలో అసలు అలా ఎన్నటికీ చేయరు. అనవసరంగా దీప్తి గారే ధరణి గారిని ఎందుకు అపార్థం చేసుకున్నారో అర్థం కావడం లేదు. ఒక్కసారి వదినకి ఫోన్ చేయవా, ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవా. వద్దండి, వారికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దు. ఆలోచన లేకుండా వెళ్ళరు. కరెక్ట్గా ఎక్కడికి వెళ్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో, అసలు నిజం బయటపడుతుందో అక్కడికే వెళ్ళుంటారు. మీరేం కంగారు పడకండి. అంతేనంటావా? మాటకి అంతే. ఈ ఆంజనేయ భక్తుని నమ్మండి. ఎక్కడికి పారిపోతున్నావు? ఆదిత్య గారితో ఏం చెప్పావే? చెప్పింది నిజమైతే ఎందుకు పారిపోతున్నావు? నాతో కూడా అదే మాట చెప్పు. వదల్లే, నీ నోటితో నిజం చెప్పేదాకా వదల్లు. చెమే, నేను నిన్ను శ్రావణ్కి పరిచయం చేశానా? అక్రమ సంబంధం పెట్టుకోండి అని ప్రోత్సహించానా? మీ బాగోతానికి మద్దతు ఇచ్చానా? ధైర్యం చెప్పానా? ఏంటే, దీప్తి ఆస్తి మీద కన్నేసి పెత్తనం కోసం మిమ్మల్ని కలిపి తర్వాత చెప్పవే? చెప్పు, ఏం చేశాను చెప్పు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అలా చెప్పు. నీకు మా సంగతి తెలీదా? చెప్పు తెగుద్ది. తెలియడానికి కలపడానికి ఎంత తేడా ఉందో తెలుసా? నేను ఓర్పు పడితే తప్పుడు దాన్ని చేస్తావా? వాళ్ళకి తెలిస్తే బాధపడతారని దాస్తే ద్రోహం చేసిన దానిగా ముద్ర వేస్తావా? చెప్పవే, ఈ బుద్ధి నీదేనా? ఎవరైనా నూరు పోసారా? నేను చెప్పను చెప్పను అంటున్నావంటే ఇది ఖచ్చితంగా ఎవరితో కుట్రే. ఎవరో నీ వెనకాల ఉండే నాకు చెడు చేయాలని చూశారు. వాళ్ళ స్వార్థం కోసం నాకు ఈ పేరు అంటగట్టారు. చెబుతావో చేస్తావో డిసైడ్ చేసుకో. చెప్పవే, చెప్పు. నోరు తెరువు, నిజం కక్కు, లేకపోతే చేస్తావు. ఈ విషయంలో ధరణి కనికరం చూపదు, క్షమించదు. చంపి జైలుకైనా వెళ్తాను గాని చస్తూ నా వాళ్ల ముందు నేరం చేసిన దానిలా తలంచుకొని బతకలేను. చెప్పు, చెప్తావా చేస్తావా? చెప్తాను చెప్తాను. గొంతదులు నాతో అలా ఒకరు చెప్పమన్నారు. మంచి లైఫ్ ఇస్తానన్నారు, ఫ్యూచర్ మీద ఆశ చూపించారు. ఎవరు ఎవరు నీకు అలా ఆశ చూపించింది చెప్పు. నన్నెందుకు వాళ్ళు టార్గెట్ చేశారు? తెలీదు. ఎవరు వాళ్ళు చెప్పు. తెలీదు. తెలియని వాళ్ళు చెప్పమంటే ఎందుకు చెప్పావు? ఆశకు పోయా. అబద్ధం ఆడుతున్నావు, మళ్ళీ అబద్ధం ఆడుతున్నావు. చెప్పవే, ఎవరు వాళ్ళు? చెప్పవే, నన్ను చంపినా నేను చెప్పను.
అది అలా ఎందుకు చెప్తుందరణి? వస్తావని తెలిసే వచ్చాను. సారీ ధరణి. ధరణిని తన్ని తరిమేస్తాడు అనుకుంటే అలా ఏం జరగలేదు. అయినా ఆ ధరణి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఆదిత్య ఒకవేళ అలా వెళ్ళిపోమన్నాడేమో. దేనికి? తనుగా తన్ని తరిమేస్తే తన పరువేగా పోయేది. తనకెలాంటి చెడ్డ పేరు రాకుండా ఉండడానికి మర్యాదగా నీ దారి నువ్వు చూసుకో అని హెచ్చరించి పంపాడేమో. అవునా? అయితే పుట్టింటికి వెళ్ళుంటుందేమో. అక్కడికెందుకు? ఆ ముసలావిడికి కాస్త నోరు ఎక్కువ, తిమ్మిని బొమ్మని చేస్తుంది. దేనికో దానికి ముడిపెట్టేసి మాట్లాడుతూ ఉంటుంది. వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి బావ మీద పంచాయతీ మొదలు పెడుతుందేమో. ఆవిడకే నా నోరు, నాకు లేదా? ఈ విషయంలో ఆవిడ కూతుర్ని సమర్థించి ఆదిత్యది తప్పు అంటే ఆవిడ ఊతికి ఆరేస్తాను. ఆదిత్య తరపు నిలబడి నా మీద ప్రేమ గౌరవం పెంచుకునేలా చేస్తాను. ఎలా వచ్చిందో అలా తల దించుకుని వెళ్ళేలా చేస్తాను. నీ సంగతి తెలియక వెళ్ళుండొచ్చు. చూద్దాం, ఇంకాసేపు ఆగితే అన్నీ వాటంతటవే బయటపడతాయి. ప్రియ ఫోన్ చేస్తుంది. ఏంటో కనుక్కో. ప్రియా, ఏంటి సంగతి? మన నాటకం అంతా తల్లకిందులైంది. రివర్స్లో నేను బోల్డ్ అయ్యాను. ప్రియా, ఏం నువ్వనేది? నాటకం తలకిందులవ్వటం ఏంటి? నువ్వు చావడమేంటి? అవునండి, ఇందాకే ధరణి మా ఇంటికి వచ్చింది. ఏంటి, ధరణి మీ ఇంటికి వచ్చిందా? ఏంటి ప్రియా, ధరణి మీ ఇంటికి వచ్చిందా? ఏమంది? నిజం చెప్పమని నా మీద విరుచుకుపడింది. నింద పోయడం కన్నా చావడ నయమని చెప్పవేని నా గొంతు పట్టుకుంది. బాగా ఆవేశంతో రెచ్చిపోయింది. నాకైతే చస్తానేమోనని భయం వేసింది. ఊపిరాడని పరిస్థితి, తప్పని పరిస్థితుల్లో అంతా అబద్ధం అని చెప్పి ఆ క్షణం తప్పించుకోవాలనుకున్నాను. కానీ అలా నీ తప్పేవీ లేదు, నేనే అంత డ్రామా ఆడానని చెప్పాక చూస్తే ఆవిడ వెనుక ఆదిత్య గారు ఉన్నారు. అయితే అంతా నాటకం అని ఆదిత్యకు తెలిసిపోయిందా? అంతవరకే తెలుసు, గాని నాటకం వెనకాల ఎవరున్నారో తెలీదు. మీ పేర్లు చెప్పలేదు, వాళ్ళు పట్టుకునే లోపు పారిపోయాను. మంచి పని చేశావు, మళ్ళీ కనపడకు. ఇప్పట్లో కనబడను గాని ఆ ధరణిని మాత్రం వదలను. వస్తా ఖచ్చితంగా, ఎప్పుడు అప్పుడు తిరిగి వస్తా. ఆ ధరణి అంత చూస్తా. ఎప్పుడొచ్చినా నాకు చెప్పిరా. అలాగే పిన్ని. ఏమైందట, బా వెళ్ళాడా? అవును, ఆ ధరణి వెనకాల వాడు వెళ్ళాడట. ఏం జరిగిందట? ఆ ధరణి వెళ్ళి దాని పీక పట్టుకుందట. హే, ఆగవే! అది పారిపోయిందా? అద్భుతమైన ప్లాన్ అనుకున్నా, కానీ ఇలా రివర్స్ లో తన్నిందేంటి? ఇప్పుడు తప్పించుకున్నా, నెక్స్ట్ దీన్ని వదలను. ఈ ధరణి సామాన్యురాలు కాదు. ఇది ఆ ప్రియ ఇంటికి వెళుతుందని నేను ఊహించలేదు. ఎక్కడో ఏదో కొడుతూనే ఉంది. అది బయటపడుతుందా అని మనసు హెచ్చరిస్తూనే ఉంది. కానీ ఈ ధరణి ఈ రూట్లో వెళుతుందని అస్సలు స్ట్రైక్ అవ్వలేదు.
మహా అయితే పుట్టింటికి వెళుతుంది, ఆదిత్య ఎలాగో బతిమలాడలేడు, దరిద్రం వదిలిపోతుంది అనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. అది పోతే సందు దొరికినప్పుడల్లా బావకి దాని మీద ఎక్కేసి చెప్పొచ్చు అనుకున్నాను. వచ్చేస్తుంది. ఆదిత్య, ఏమైంది? ఆ ప్రియ చెప్పింది అబద్ధం అని తేలింది. పాపం ధరణి తప్పేం లేదు. మా గురించే మేం బాధపడతామనే విషయాన్ని దాచింది. వాళ్ళ పరిచయానికి ధరణికి ఏ సంబంధం లేదు. మరి రాక్షస అలా ఎందుకు చెప్పింది? ఎవరు ఆశ చూపించి చెప్పించారంట. ఎవరు? అదే చెప్పలేదు. ఏ మార్చి పారిపోయింది. అయ్యో పాపం ధరణి బాగా హర్ట్ అయి ఉంటుంది. వెళ్ళు బాబు, వెళ్ళి నచ్చజెప్పు. ఓదార్చు, పొరపాటు పడ్డానని చెప్పు. మనం కూడా వెళ్దామత్తా. వద్దులేఖ, ఎక్కువగా అపార్థం చేసుకుంది ఆదిత్య దీప్తిలే కాబట్టి వాళ్ళు ఓదార్స్తేనే బాగుంటుంది. వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఒకవేళ అది పేరు చెప్తే నేను ఇలా మాట్లాడగలిగేదాన్నా? నా కాళ్ల కింద భూమి కదలేది. ఇక్కడ నిలబడే అవకాశం కూడా ఉండేది కాదు. దేవతని నెత్తిన పెట్టుకున్నాను, దయ్యంలా ప్రవర్తించింది. నీ మీదుంచి నమ్మకాన్నే చంపేసింది అనివి. ఇంకా ఏ నమ్మకంతో నువ్వు తెచ్చిన అన్నం తింటాననుకున్నావు? ధరణి, ప్లీజ్, ఐమ్ సారీ ధరణి, నన్ను క్షమించు. తలుపు తీ ధరణి. తలుపు తీయొద్దునా? పొరపాటు చేశాను. నువ్వు అన్నట్టు ఆవేశం నన్ను ఆలోచించనివ్వలేదు. తలుపు తీ ధరణి. నా బాధ మీకు తెలిసి రావాలి. నిన్నే ధరణి, నిన్ను చాలా బాధ పెట్టాను. అన్నరాని మాట్లాడాను. అది దీప్తి మీద ప్రేమతోనే కానీ నీ మీద కోపంతో కాదు. నన్ను నమ్ము, నీ మీద నాకు ప్రేమం ధరణి. ఆ క్షణం వల్ల అన్నానే కానీ నమ్మకం పోలేదు. సారీ ధరణి. నేను మీకు ముందే చెప్పకపోవడం తప్పే, మీకు కూడా సారీ. నేను చాలా మాటలు అన్నాను, నన్ను క్షమించొద్దునా?